ఈ పండగ చేసుకో థియేటికల్ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద హిట్ అవుతుంది అనే విషయం అర్థమవుతుంది. నా రెడీ టైం లాగా అంటే రెడీ కంటే కందిరి కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులతో ఒక సినిమా తీయటం అంటే చాలా చాలా కష్టమైన విషయం. పరచూరి ప్రసాద్ గారు అలాంటి కష్టాన్ని ప్రిపేర్ అయ్యి ఇంత గ్రాండియర్గా సినిమా తీయటం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయన నమ్మకం నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. గోపి నా దగ్గర పనిచేసాడు, చాలా సినిమాలకు పనిచేశాడు. అనుకోకుండా ఎప్పుడు తన సినిమాలకి నేను ఎక్కడో బయట ఉండిపోవటం ఇలా జరగటం వల్ల ఏ ఫంక్షన్కి అటెండ్ కాలేదు, ఇది ఫస్ట్ టైం. తను చాలా హార్డ్ వర్కింగ్, నేను అప్పుడే అనుకునేవాడిని తన దగ్గర పనిచేస్తున్నప్పుడే మంచి డైరెక్టర్ అవుతాడని. అలాగే తను డైరెక్టర్గా తనంటే ప్రూవ్ చేసుకున్నాడు, చాలా హిట్లు తీసి వరుస హిట్లు తీశాడు. అందరూ చెప్తున్నట్టే నాకు అనిపిస్తుంది తన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నింటికంటే కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది, అవుతుంది కూడా. అలాగే రామ్ ఫస్ట్ ఫిల్మ్ దేవదాస్ చూసిన తర్వాత నాకు చాలా అంటే బలంగా అనిపించింది తనతో సినిమా చేయాలని. ఎందుకంటే అంత మంచి ఎనర్జీ, అంత మంచి డాన్సర్, అంత మంచి పర్ఫార్మర్ తను. వాళ్ళు సొంత బ్యానర్లోనే సినిమా చేయటం అది అంత పెద్ద హిట్ అయింది. అలాగే మళ్ళీ నాకు ఎందుకో రెడీ కంటే కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది. రామ్ చాలా డెడికేటెడ్, చాలా ప్యాషనేట్గా ఉంటాడు సినిమా పట్ల. సినిమా తప్ప అతనికి వేరే ప్రపంచం లేదు. అలాంటి లక్షణం ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు. రామ్ అలాగే చాలా పెద్ద పొజిషన్లో ఉంటాడని నా నమ్మకం. తమన్ అంటే నాకు ఒక తమ్ముళ్ళు లాంటి వాడు. తమన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అతను ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో, తను చేసే ప్రతి సినిమాని ఎంత ప్రేమిస్తాడో, డబ్బు కంటే కూడా వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు తమన్. ఈ సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి, ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ ఆల్బమ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ కోన వెంకట్, వెనుగొండ శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ చాలా మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్, చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. కోన రెండు మూడు సార్లు నాకు చెప్పాడు చాలా చాలా బాగా వచ్చిందని. ఆ నమ్మకం కోన కళ్ళలో కనిపిస్తుంది నాకు. అలాగే ఇంకా మిగతా టెక్నీషియన్ సమీర్ రెడ్డి, ఆ డైరెక్టర్ ప్రకాష్, అందరికీ కూడా రకుల్ గురించి తర్వాత మాట్లాడతాం, మన హీరోయిన్ కదా రకుల్ గురించి మాట్లాడతాం. అలాగే రకుల్ ప్రీత్ సింగ్, తను అంటే చాలా నాకు చూసిన వెంటనే అనిపించింది, లౌకికంలో చూసినప్పుడు కానీ అంతకుముందు ఏదో సినిమా నేను ట్రైలర్స్ అది చూసినప్పుడు చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని అమ్మాయి. డెఫినెట్గా రకుల్ చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. అలాగే సోనల్ చౌహాన్ అమ్మాయి, ది లెజెండ్ సినిమా చూసి చాలా బాగా చేసింది, చాలా అమ్మాయి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హీరోయిన్ సోనల్ చౌహాన్ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ బిగ్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ గోపి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ మేకింగ్ ద ఎక్స్పీరియన్స్ సో ఈజీ అండ్ సో బ్యూటిఫుల్. ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ టైమ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్ అండ్ అఫ్ కోర్స్ ఐడ్ లైక్ టు థ్యాంక్ పరచూరి ప్రసాద్ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ రకుల్, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ రామ్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ రియాక్షన్, ఇట్స్ అమేజింగ్. It was a very, very, very good experience. And I have to say a big thank you to Sameer Reddy Garu for making all of us look so good and making me look so good. But yeah, very good experience. I can't wait for the film to release and I can't wait for all of you to watch it. So thank you very much for coming and see you soon in theaters. Thank you. Hello, name. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడాలి. అందరికీ నమస్కారం.
ముందుగా డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి థ్యాంక్ యూ సార్, నన్ను ఈ ప్రాజెక్ట్లో భాగం చేసినందుకు అండ్ నన్ను నమ్మి ఎన్కరేజ్ చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్ యూ. ఐడ్ లైక్ టు ఆల్సో గివ్ అ స్పెషల్ థ్యాంక్స్ పచ్చడి ప్రసాద్ గారికి బికాస్ మూవీ షూటింగ్ టైంకి నాకు చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ పండగ చేసుకో, సమీర్ రెడ్డి సార్ నన్ను ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ మీ షోయింగ్ ఎవ్రీబడి సో బ్యూటిఫుల్ అండ్ ద ఫ్రేమ్ సో బ్యూటిఫుల్, సో చాలా చాలా థ్యాంక్ యూ. Ram, it was a lot of fun working with you. Andaru energetic ani cheptunnaru, movie shoot chesaka naku ardham ayindi ki enduku energetic hero antaru andaru, because song nijanga song shoot chesadappudu body lo entha pain aina kada, he was like one more cheyali, you know, idi raadu sariga raadu, one more cheyali, entha dedication nen eppudu chudaledu. So it was a lot of fun working with you, and Sonal, he was thank you for being such a lovely co-star, and you look gorgeous on screen. Kona Venkat sir, thank you nanu naku inta manchi dialogues ichinanduku, funny dialogues ichinanduku. So again, a very big thank you to the entire team, direction department, production, camera department, everyone. And like everyone said, ee movie, sorry Taman marchipoyanu, he would have killed me. Taman, thank you for giving such lovely music. Thanks to your music and chala enjoy chesi dance chesanu. And yeah, like everybody said, ee movie shooting oka pandaga laga jarigindi, so meeru kuda theaters lo velli chusi pandaga cheskovani aashisthunanu. Thank you. రామ్ ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారని అర్థమైంది. మీరు ఎన్ని రోజులు భోజనం చేయలేదో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఈ సినిమా చూసినప్పటి నుంచి రిలీజ్ అయిన రోజు ప్రతిరోజు పండగ భోజనమే మీకు. నౌ ఫోర్ టు ఎనర్జెటిక్ స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ రామ్. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న చాలా దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. జనరల్గా మొన్నటి వరకు శీను వెయిట్ల గారి సినిమాలు ఆడియో రిలీజ్ అప్పుడు చాలా కష్టం అండి, అంతమంది ఆర్టిస్టులు ఉంటారు ఎవరు మర్చిపోతామో తెలియదు. ఇప్పుడు గోపి కూడా అలాగే చేస్తున్నారు, ఐ డోంట్ నో వై టు స్టార్ట్. ఫస్ట్ ఆడియో రిలీజ్ చాలామంది ఉన్నారు, మెయిన్ వాళ్ళు మర్చిపోకూడదు. ఇవాళ ఆడియో రిలీజ్ తమన్ ఫస్ట్ మీట్ అయినప్పుడే చెప్పాడు కందరికి, తర్వాత స్క్రిప్ట్ విన్నాను ఇస్ గోన్ బి ఎ బిగ్గెస్ట్ హిట్ అని, అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్. మీరు అందరూ విన్నారు, ఇప్పుడు చెప్పక్కర్లేదు. అండ్ ముందుగా ఇవాళ లేబర్ డే అండి, సో సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు యూనిట్ వాళ్ళు అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి పాడిన సింగర్స్ అందరికీ, అండ్ లిరిసిస్ గురించి చెప్పాలంటే చంద్రబోస్ గారు ఫస్ట్ సాంగ్ రాశారు, నాకు చాలా ఇష్టం ఆయన. ఎప్పటి నుంచో జగడం రెడీ తర్వాత మళ్ళీ దీనికే, దేవదాస్ జగడం తర్వాత మళ్ళీ దీనికే రాశారు. అండ్ మిగతా ఫోర్ సాంగ్స్ భాస్కర్ పట్ల గారు రాశారు. మాస్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది భాస్కర్ పట్ల గారే, అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ లిరిక్స్. అండ్ ఏంటండి ఎంతమంది పెట్టేశారు, ఎవరి గురించి మాట్లాడలేదు. అండ్ టు స్టార్ట్ విత్, సినిమా ప్రొడ్యూసర్ గారు పరిచూరి ప్రసాద్ గారు, ఇందాక తమన్ స్టెప్ వేశాడు ఎలా ఎలా అని. సో సినిమా అయిపోయిన తర్వాత ఆయన కూడా జేబు ఫుల్ అయ్యి ఎలా ఎలా డ్యాన్స్ చేస్తారని హోప్ చేస్తున్నాను. అండ్ ఇంత పెద్ద సినిమా ఇన్ని రోజులు తీయడం అనేది మామూలు విషయం కాదు, ఆయన దగ్గరుండి కష్టపడి ఇన్ని రోజులు చేశారు, అండ్ ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హెమ్. అండ్ ఈ సినిమా రైటర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వెలుగొండ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ పట్టుకొచ్చాడండి. ఇప్పుడు మసాలా షూటింగ్ అప్పుడు 2013 మే అప్పుడే ఇప్పుడు, సో పట్టుకుని ఊరికే డిస్కస్ చేస్తూ ఉన్నాం, డెవలప్ చేస్తూ ఉన్నాడు అనుకున్నాం. కానీ స్క్రిప్ట్ విన్న వెంటనే నాకు ఒకటి అనిపించింది, ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం లక్కీ అనుకున్నాను. కానీ ఈ స్క్రిప్ట్ గోపీచంద్ మలినేని గారి చేతిలో పట్టడం స్క్రిప్ట్ లక్ అనుకున్నాను. అండ్ హీస్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్, అండ్ ఐ రియలీ థింక్ ఇట్ విల్ బీ అ హ్యూజ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పాలంటే రకుల్ ప్రీత్, she's one of the most hard working heroines I've ever seen, and I think you'll go a big way.
And Sonal Chauhan, it was a pleasure working with you. Chinna schedule aina sare, it was a lot of fun working. And writers gurinchi inka complete avaledu. Kona Venkat garu, na first ready ga appudu nunchi ma relationship nadustane undi. And once ee cinema ki one of the best advantages entante Gopichand Malayana garu tarvata it's got one of the best writing team. Kona Venkat garu gaani Velugonda Srinivas garu gaani ippudu writer ante tertaremo. అదే రైటర్ అంటే తిడతారా డైరెక్టర్ అయిపోయాడు పటాస్ డైరెక్టర్ అనిల్ రావు పుడి గారు సో ఇట్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ అండ్ మిస్ అవుతున్నా ఆర్టిస్ట్ నాకు తెలిసి సమీర్ గారు 24 లెన్స్ తప్ప ఇంకేం పెట్టలేదు అంతమంది ఉంటారు స్క్రీన్లో సంపత్ గారు కానీ సాయి కుమార్ గారు కానీ అందరూ అసలు దిస్ లైక్ ఎ హ్యూజ్ క్యాస్ట్ అండ్ వాళ్ళతో చేసేటప్పుడే డైలాగులు చెప్పేటప్పుడు సంపత్ గారికి నాకు చాలా సీన్స్ ఉంటాయి డైలాగ్ చెప్పేటప్పుడే తెలియకుండా ఒక ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది అండ్ అదర్ పర్సన్ ఇస్ డూయింగ్ సో వెల్ అండ్ ఆయన సినిమాలు చూసాను ఇదివరకు అండ్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ బ్రహ్మానందం గారి గురించి చెప్పక్కర్లేదు హిస్ కమ్ అప్ విత్ అ ఫ్యాబులస్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ యా ఎంఎస్ నారాయణ గారు దట్స్ ఓన్లీ సాడ్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండి పండుగ చేసుకుంటే అన్ని స్వీట్ మెమరీసే ఉన్నాయి ఎంఎస్ నారాయణ గారు వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్లో ఆయనతో పాటు వర్క్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఏం లేదు టెన్షన్ వస్తుంది అంతే 18 మంత్స్ తర్వాత రిలీజ్ వస్తుంది జనరలీ ఎగ్జామ్ అంటే వందల మంది రాస్తారు ఒకళ్ళే కరెక్ట్ చేస్తారు కానీ ఇక్కడ నేను ఒక్కటే ఎగ్జామ్ రాశాను కొన్ని కోట్ల మంది కరెక్ట్ చేయబోతున్నారు టెన్షన్గా ఉంది అండ్ చాలా గ్యాప్ తీసుకున్నాను అందుకనే ఈ గ్యాప్లో 3 స్క్రిప్ట్లు రెడీ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ వస్తాను అండ్ ఐ really hope I don't disappoint any of you and pandaga chesko manchi hit avalanu korukuntunanu and it's about it thank you thank you trailer ra dialogue kavala trailer kavala trailer ra dialogue చాలా రోజులు అయింది సంవత్సరం షూట్ చేసాం అసలు ఏం గుర్తుంటా రే ధైర్యం అనేది బ్లడ్లో ఉంటుంది బాడీలో ఉంటుంది ఫ్యామిలీలో ఉంటుంది గుండెల్లోంచి వచ్చే దమ్ములో ఉంటుంది అని యదోసోలు చెప్తా నాకు చిరాకురా థ్యాంక్ యూ రామ్ గారు రామ్ గారు మీకోసం ఎంతో దూరం నుంచి మీ ఫ్యాన్స్ వచ్చారు టు మీట్ యూ అండ్ టు విష్ యూ ఫర్ పండగ చేసుకో ఫ్యాన్స్ మీ తరఫున వీళ్ళే ఇక్కడ విషెస్ చెప్తున్నారు సో ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పండగ చేసుకో వోట్ ఆఫ్ థ్యాంక్స్ బై వెలుగొండ శ్రీనివాస్ గారు హలో అందరూ ఇచ్చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసమే మైక్ తీసుకున్నాం ఎంతో ఓపిక్గా మీరందరూ మా పండగ చేసుకో ఫంక్షన్కి వచ్చారు మిమ్మల్ని చూస్తేనే పండగ మాకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే పడేంత వరకు నీ వెంట పడుతూనే